నమస్తే విజయ మేడం నమస్తే ఉష మనకు వచ్చిన కామెంట్స్లో ఒక కామెంట్ నేను చదివింది ఏంటంటే నేను మంచి చదువు చదువుకున్నాను నాకు ఒక మంచి మ్యాచ్ వచ్చింది అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి అండ్ అబ్బాయి కూడా చాలా మంచివాడు ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఎంక్వైరీ చేసినా ఎవరు మచ్చపెట్టలేనటువంటి మంచి ఫ్యామిలీ అలా అని చెప్పి వాళ్ళు చెప్పింది ఏంటంటే పెళ్ళైన తర్వాత జాబ్ చేయకూడదని నేను బిఏ చదివి మంచి జాబ్ లో ఉన్నాను నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అలా అని ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి నో చెప్పి ఖాళీగా ఉండాలా లేదు అది క్యాన్సిల్ చేసుకుని మూవ్ అవ్వాలా నాకు అర్థం కావట్లేదు నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నానని మనం చూస్తే మేడం ఈ మధ్య కాలంలో చాలామందికి కన్ఫ్యూషన్ అనేది ఉంది ఎంబీఏ చేస్తూ ఉంటారు బీఏ చేస్తూ ఉంటారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అవుతుంటాయి మంచి మంచి జాబ్స్ వస్తుంటాయి ఎస్పెషల్లీ ఆడపిల్లలకి కన్ఫ్యూషన్ ఉంటూ ఉంటుంది కొన్ని ఫ్యామిలీస్ ఒప్పుకుంటారు కొన్ని ఫ్యామిలీస్ మాత్రం ఖచ్చితంగా మాకేం అని మళ్ళీ నువ్వు జాబ్ చేయాలని కొంతమంది జాబ్ చేయొద్దని కొంతమంది అవసరం లేదని కొంతమంది అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ప్రతి ఆడపిల్ల కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటుంది మ్యాచ్ వదులుకుంటే మళ్ళీ వస్తుందో రాదో జాబ్ వదులుకుంటే అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఇలాంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ ఉన్నప్పుడు అసలు ఏ విధంగా ఆలోచించాలి అంటారు కన్ఫ్యూజన్ ఉందంటేనే క్లారిటీ లేదు అని అర్థం అసలు నీకేం కావాలి వాళ్ళు ఏం కండిషన్ పెట్టారు పక్కన పెట్టండి ఏం దేశం ఏం గొడ్డు కదా వెల్ సెటిల్డ్ వెల్ ప్లేస్డ్ ఫ్యామిలీస్ మంచి ఫ్యామిలీసే ఇప్పుడు ఎవరు వాళ్ళు కాదు అవునా ఉంటుంటాయి ఇప్పుడు అది వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో ఎందుకో మనకు తెలియదు ఓకే వాళ్ళకి ఏంటంటే పిల్లల్ని సవ్యంగా పెంచాలి అదరా భద్రా ఉరుకులు పరుగులొద్దు అవి ఉండొచ్చు ఒక రకంగా చూస్తే అది మంచిదే ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి వింటే వాళ్ళకి అది మంచిదే బట్ ఇక్కడ నీకేమనిపిస్తుంది నీకేం కావాలి నువ్వు ఓకే జాబ్ వాళ్ళొద్దన్నారు నువ్వు హోమ్ మేకర్గా ఉంటూ ఇంటిని పిల్లల్ని బాధ్యతల్ని చక్కదిద్దుకుంటూ నువ్వు ఉండగలవా ఫస్ట్ పాయింట్ రెండు ఇవాళ నీకున్న ఫెసిలిటీకి ఎంతో టైం ఉంటుంది అంటే హోమ్ మేకర్గా ఉంటే కూడా నువ్వేం పప్పు రుబ్బక్కర్లేదు అదేంటి పొయ్యి వెలిగిచ్చి ఉఫ్ ఉఫ్ఫు అని గోదాలు చేయక్కర్లేదు నీవు ఆర్గనైజ్డ్గా చేసుకోవాలి కానీ పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంటలో వంట అయిపోద్ది అవునా మిగతా అన్నిటికీ మిషన్లు ఉన్నాయి వాషింగ్ మిషన్ డిష్ వాషర్ ఇంకేంటి ఇంకేంటి మెయిడ్స్ మనకి ఇండియాలో మెయిడ్స్ లేదు అమెరికా అయితే ఏదన్నా కానీ అవునా సో ఇరవై నాలుగు గంటలు నువ్వు పొడిచేసి చేసేది ఏమి లేదు నిజం చెప్పాలంటే వాళ్ళ హౌస్ వైఫ్ అయితే కూడా బాధ్యతలు ఉంటాయి కానీ పని పడి పడి ఇదివరకు మన అమ్మమ్మలు చేసినట్టు చేయాల్సిన పని లేదు అవునా ఇంకోటి నువ్వు బిఈ కంప్యూటర్ సైన్స్ అన్నావు బిఈ కంప్యూటర్ సైన్స్లో సీటు రాక సూసైడ్ చేసుకున్నాడు నాకు తెలుసు అవునా అంటే అదే బ్రాంచ్ కావాలని పట్టుబట్టి అది రాక చనిపోయిన కూడా మనం వింటుంటాం ఇప్పుడు అంటే నువ్వు చదవకపోతే ఒకళ్ళు ఆ ప్లేస్ లో ఉండేవారు కదా ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు నాలుగేళ్ళు కష్టపడి బిఈ కంప్యూటర్ సైన్స్ చదివావు ఎందుకు కాలక్షేపానికి చదివా లేకపోతే సొసైటీలో హోదా కోసం చదివావా లేకపోతే ఇది కోసం చదివా లేకపోతే కెరీర్ ఓరియెంటెడ్ నీ నీ కెరీర్ ని నీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవటం కోసం చదివా బిఈ కంప్యూటర్ సైన్స్ లో సీట్ రావటం అంటే మామూలుగా అది అవునా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కావాలనుకుని సివిల్ తో అడ్జస్ట్ అయినాడు తెలుసు నాకు చాలా మంది అంటే ర్యాంకింగ్ వైజ్ అంతే కదా సో నీకు నువ్వు అంత ప్యాషన్తో చదువుకుని ఇవాళ పెళ్ళి సంబంధం దగ్గర వద్దన్నారు ఉద్యోగం వద్దన్నారు అని ప్లస్ నువ్వు ఇంకో పాయింట్ చెప్పారు మీరు ఏంటది నేను ఆల్రెడీ ఒక మంచి స్థాయిలో ఉన్నాను కెరియర్లో కూడా అని ఈ ఏమవుతుందంటే అమ్మ పెళ్ళి దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక నిచ్చెన్ నాలుగైదు మెట్లు ఎక్కుతాం మళ్ళీ పెళ్ళి అయ్యేసరికి మళ్ళీ నిచ్చిన మొదట్లో కింద ఉంటాం అవునా కదా మళ్ళీ అక్కడ మొదలు పెట్టాలి సో అట్లా ఎందుకు నేను ఇచ్చినే తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి కంటిన్యూ చేయమని ఎంకరేజ్ చేసేలాంటి ఒక మ్యాచ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మనకు ఉందా లేదా ఇంకొకటి పని అనేది అందరూ డబ్బు కోసమే చేయాల్సిన పని లేదు ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నీ ఐడెంటిటీ అది మనకు డబ్బులు ఎక్కువైతే పని చేసే చారిటీ కూడా చేయొచ్చు కానీ ఖాళీగా ఉన్నదానికి నిన్ నీలో ఉన్నది చెయ్యాలి అనే ప్యాషన్ని ప్రూవ్ చేసుకోవటానికి రెండిటికి డిఫరెన్స్ ఉంది కదా ఇంకోటి రేపొద్దున అన్ని పరిస్థితులు సరిగ్గా లేక ఏదన్నా ఇదైనప్పుడు అనవసరంగా నా కెరీర్ను వదులుకున్నాను అని ఎప్పుడొకప్పుడు ఫీల్ అవుతారు కదా అవునా కదా సో మ్యారేజ్ అనేది ఎట్లా ఉండాలంటే ఇద్దరు కలిపి ఆల్రెడీ ఉన్న స్థాయి నుంచి ఇంకా ఒకళ్ళనొకళ్ళని గ్రో అవుతూ ఎలివేట్ చేసుకుంటూ మంచి స్థాయిలోకి ముందుకెళ్తూ అన్ని రకాలుగా ఎమోషనల్గా స్పిరిచువల్గా ఫైనాన్షియల్గా మన అభిప్రాయాలు ఏంటి అనేది చేసుకుంటూ ముందుకి వెళ్ళే మ్యాచ్ అయితే ఇంకా బెటర్ ఏమో ఆలోచించాలి ఇంకొకటి మనకి నిజంగా అంత నచ్చి కెరియర్ ఏది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎక్కువసేపు అంటే దాన్ని అర్థం దానికి నో చెప్పమని అలా కూడా చెప్తారు ఇఫ్ ఆర్ కన్ఫ్యూజ్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ దట్ మీన్స్ యూ డోంట్ నీడ్ ఇట్ అని అంటే అప్పుడు ఆ మ్యాచ్ కానీ ఏదన్నా కానీ అంటే నేను వద్దు చేసుకోవద్దు అని నేను మనం చెప్పే పని లేదు ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అది అసలు నీకేం కావాలి నువ్వు హ్యాపీగా ఉండగలవా ఇంకోటి నీకు నువ్వే నిలబడలేకపోతే ఎవరో వచ్చేమి నిలబడతారు అవునా కదా ఇప్పుడు నేను అనుకోవటం ఈ అమ్మాయి ఇంత కన్ఫ్యూజన్లో ఉందంటే పేరెంట్స్ కూడా తినకే వదిలేసి ఉంటారు చాయిస్ నీ ఇష్టం మరి అని చెప్పి సో థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ లాంగ్ రన్లో నువ్వేది హ్యాపీగా ఉంటావు కెరీర్ తోపాటు లైఫ్ ఫ్యామిలీ లైఫ్ మ్యారేజ్ లైఫ్ లీడ్ చేయటమా ఓన్లీ మ్యారీడ్ లైఫ్కి లీడ్ చేయటమా లేకపోతే నీ టైంని నువ్వు ఎట్లా సద్వినియోగం చేసుకుంటావు జాబ్ చేయకుండా మ్యారేజ్ లైఫ్లో ఇవన్నీ ఆలోచించుకుని ముందడుగు వేస్తే కన్ఫ్యూజన్ లేకుండా బెటర్గా ఉంటుంది ఎందుకంటే అన్ ఆది నిష్టూరమే మేలు కదా అంతినిష్టోరం నిష్ఠూరం కన్నా సో చాలా ఆలోచించాలి ఒక ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడి నిలబడకుండా ఉంటే ఈ రోజుల్లో తర్వాత ఎంత ఫీల్ అవుతున్నారు ఏంటి ప్లస్ ఏదన్నా రిలేషన్షిప్ లో అటు ఇటు అయితే నీకంటూ ఒక సపోర్ట్ గాని ఏముంటుంది రేపు ఇవన్నీ ఆలోచించుకోవాలి ఓకే చాలా సందర్భాల్లో ఇలా కన్ఫ్యూజ్ అవి అటు ఇటు కాకుండా జీవితాన్ని స్పాయిల్ చేసుకోవాలని కూడా మనం చూస్తూ ఉంటాం మేము అప్పుడే చెప్పాము కదా వద్దని చెప్పి అని గొడవలు జరిగే ఫ్యామిలీస్ మనం చూస్తూ ఉంటాము ఇప్పుడు రేపొద్దున మనకు అవసరమైన ఖర్చు అవతల వాళ్ళకి అనవసరమైన తెచ్చు అదే మన దగ్గర ఉంటే ఒక ఎంతో కొంత దాన్ని మనం ఎఫర్ట్ చేయగలిగితే దాని గురించి డిస్కషనే ఉండదు కదా అవునా కదా అందులో ఈ కాలం పిల్లల అవసరాలు కానీ ఏది కానీ వెనకటితో పోలిస్తే ఒకప్పటి లగ్జరీస్ అన్నీ ఇప్పుడు నీడ్స్ అయిపోయినాయి ఇప్పుడు రోజువారీ అవసర కింద మారిపోయినాయి అవునా కాదా సో ఏదైనా ఇప్పటికీ నేను చెప్పేది ఎందుకంటే ఇంత గట్టిగా నొక్కి మామూలుగా హోమ్ మేకర్స్ లాగా ఉండే ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ లో కాని మామూలుగా కూడా హస్బెండ్ని అడగాలంటే అబ్బా ప్రతిసారి అడగాల్సి వస్తుందని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇవ్వరని కాదు వీళ్ళకి అడగటం కూడా అంటే ఏదోలా ఇబ్బందిగా ఎన్ ఎన్నని అడుగుతాం ఎంత అడుగుతాం అనే ఒక ఫీలింగ్ లోకి వస్తున్నారు అవునా అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఒక పోగులు కావాలన్నా కమ్మలు కావాలన్నా ప్రతిసారి ఏమడు అదొకటి ఇంట్లో ఇబ్బందులు తెలిసి అడగలేరు అవునా బట్ మనకంటూ ఒక సంపాదన ఒక ఇది ఉన్నప్పుడు చిన్న చిన్న వాటికి కూడా అవతలాలను అడిగి అడగాల్సి వచ్చిందని బాధ ఒకటి అడిగితే ఇవ్వలేకపోయారని బాధ ఒకటి వాళ్ళు ఇవ్వనంటే ఇవ్వలేదనే బాధ ఇన్ని అవసరమా కొంచెం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఇవాళ ఉన్న కాలానికి ఆడపిల్లలకి చాలా అవసరం అది దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే మంచిది థ్యాంక్ యూ సో మచ్ విషయ మేడం ఇలా చాలా మందికి కన్ఫ్యూజన్ స్టేట్ ఎక్కువగా ఉంటుంది ఒక కెరియర్ అని మ్యారేజ్ అనే కాదు ఇంకా చాలా ఉంటాయి వాళ్ళకి సంబంధించి ఎవరికైనా సరే కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా కొంతమందికి ఇంట్లో పేరెంట్స్ చెప్పిన ఫ్రెండ్స్ చెప్పిన అప్పటికి ఇంకా ఏదో ఇంకా ఎక్కడో ఆగిపోతూ ఉంటారు అలాంటప్పుడు కౌన్సిలింగ్ అవసరం అని మనం చెప్తూ ఉంటాం ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా మనల్ని అప్రోచ్ అయితే ఆ కేసెస్ మనం డీల్ చేసే అవకాశం ఉంటుంది అంటే తప్పకుండా ఓకే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే నన్ను అండ్ చాలా మంది క్లాసెస్ అడుగుతున్నారు చాలా మంది పెట్టే కామెంట్స్ కూడా అదే ఇంతకు ముందు క్లాసెస్ తీసుకున్నారు ఆన్లైన్ మళ్ళీ ఏమైనా క్లాసెస్ ఉంటాయా అని సో ఈసారి ప్లాన్ చేశాను సెప్టెంబర్ ట్వెల్త్ అని చెప్పడం జరిగింది బట్ కొద్దిగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి యాక్చువల్గా నేను ముందు ఏదైతే ప్లాన్ చేసి ఆ తర్వాత సెప్టెంబర్ ట్వెల్త్ అని చెప్పాను ఇప్పుడు ముందు ప్లాన్ పోస్ట్ పోన్ అయింది ఓకే సో ఇప్పుడు ఈ సెప్టెంబర్ ట్వెల్త్ని ముందుకు ప్రీ పోన్ చేయడానికి లేదు అది అయిన తర్వాత కానీ మళ్ళా ఇది బట్ డెఫినెట్గా ఎన్రోల్ అయితే అవ్వండి చేంజ్ యువర్ స్టోరీ చేంజ్ యువర్ లైఫ్ ఇదైతే జరుగుతుంది ఖచ్చితంగా ఓకే సో సెప్టెంబర్ చివరి వీక్ లో అయినా సరే స్టార్ట్ అవుతుంది ఎన్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అంటే మొదలు పెట్టి అప్రోచ్ అయ్యి ఎన్రోల్ అవ్వచ్చు డేట్ ఒక్కటి మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంటుంది బట్ ఖచ్చితంగా సెప్టెంబర్లోనే ఉంటుంది అది నేను మళ్ళీ నా షెడ్యూల్ అంతా ఫైనల్ అయినాక నేను చెప్పగలుగుతాను సో